హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. గరుడా ఎక్స్ప్రెస్, an international courier service. సినిమా చూసి మొదట సిద్ధమయ్యారు సార్, ఈ ఐదోసారి సార్ ఈ సినిమా చూడటం నేను, అంత నచ్చిందన్నారు. సినిమా లవర్స్ వాళ్ళు, సీనియర్ నటి, 50 ఏళ్ళు అయింది ఇండస్ట్రీకి వచ్చి. రోజారమణ గారు, తప్పదు సార్ నేను ఒక నిమిషం ఎక్కువ మాట్లాడతాను, మామూలుగా నేను చాలా తక్కువ మాట్లాడతా. రోజారమణ గారు ఫోన్ చేసి, శివాజీ నా కెరీర్లో ఫస్ట్ టైం సినిమా చూసి ఒక ఆర్టిస్ట్కి నేను ఫోన్ చేయడం అనేది ఫస్ట్ టైము. నేను సినిమా చూసి ఇంటికి వచ్చాను, నాతో పాటు నువ్వు కూడా ఇంటికి వచ్చావు, అలా ఉంది క్యారెక్టర్ అంది. అమ్మా థ్యాంక్ యూ అందరికీ, మధుర శ్రీధర్ గారికి అందరికీ. ఈ సినిమాకి హీరో అంటే వివేక్ ఆత్రేయ. అబ్బాయి మా ఇంటికి వచ్చి కథ చెప్పినప్పుడు ఏముంది, రోజుకి ఎవరు వస్తారో, డబ్బులు ఇస్తారో చేస్తారో అన్న దాంట్లోనే ఉన్నాను. కానీ సెకండ్ డేకి విష్ణు కూడా ఇంతకుముందు ప్రెస్ మీట్లో చెప్పాడు, ఓహో మనం సొంతంగా చేయొద్దు, మనకు అర్థమైపోయింది. ఎందుకంటే అతను ఏం చెప్తే అది చేస్తే చాలా క్లారిటీగా ఉన్నాడు. నేను ఒక ఐడియా వెళ్తా క్యారెక్టర్ అంటే, అక్కడికి వెళ్ళాక ఇది కాదు ఇతనే ఫాలో అవుతాను, మా గొప్పతనం ఏమీ లేదు, ఇది వివేకాత్రేయ అండ్ మా డార్లింగ్. ఇతను నా ఎలా నమ్మి ఇంత సినిమా తీసి అంత పెద్ద హిట్ ఇచ్చాక గ్రేట్ అబ్బా నువ్వు నిజంగా, నా నీకు నువ్వు సబ్జెక్ట్ ఎన్నుకోవటం, అతను నీతో చెప్పటం, ఈ సినిమాని సురేష్ బాబు తీసుకోవటం నిజంగా మిరాకిల్. కళ్ళ కూడా ఊహించను, ఓ చిన్న వ్యక్తి ఏదో చిన్న షార్ట్ ఫిల్మ్ తీసుకొచ్చి నీకు స్టోరీ చెప్పటం ఏంటి, నువ్వు ఒప్పుకోవటం ఏంటి, ఆ సినిమా అతను అద్భుతంగా తీయటం ఏంటి, సురేష్ పర్సన్ అనే సంస్థ దాన్ని ప్రజల్లోకి పంపించడం ఏంటి, మిరాకిల్ కాబట్టి ఎప్పుడో 100 కోట్లు జరుగుతుంటే ఎలాంటి, అసలు ఆ వ్యక్తిని చూస్తే నమ్మాలనిపిస్తుందా? ఏదో ఒక రోజు ఈ వ్యక్తి అన్నాడు ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్ అవుతాడు, నో డౌట్. దాంట్లో అతనిలో మా విష్ణు అన్నట్టు అతనిలో ఒక బాబు గారు ఉన్నారు, జంజాల్ గారు ఉన్నారు, మణిరత్నం ఉన్నాడు, విశ్వనాథ్ గారు ఉన్నారు. ప్లీజ్ దయించి ఈ సినిమా, ఇలాంటి సినిమాలు తీస్తే ఒక మంచి డైరెక్టర్లు, ఎంతో నమ్మకం పెట్టుకున్న మా డార్లింగ్ లాంటి వాళ్ళకి ఇలాంటి కథలు, ఇలాంటి కథలు ఇంకా చేయాలి మనం అని ఒక ఉత్సాహం కూడా వస్తుంది. నిన్న 10 సినిమాలు రిలీజ్ అయినాయి, నేను అన్నీ బాగుండాలనుకుంటా. ప్రతి సినిమా నేను ఉన్నా లేకపోయినా, ఆ సినిమా కాకపోయినా తెలుగు ఇండస్ట్రీ బాగుండాలి, చిన్న సినిమా బతకాలి అని మొదటి నుంచి నేను చెప్తూనే ఉంటాను. మా సినిమా చూడండి ప్లీజ్, ఇంకెప్పుడు చెప్పను, ఈ సినిమా మాత్రం ఒక్కసారి చూడండి అందరూ దయచేసి. ఇంకా మ్యూజిక్ గురించి ప్రతి టెక్నీషియన్ వివేక్ ఆత్రేయ గురించి చెప్పిన టీం మొత్తం అందరూ కుర్రాళ్ళు, వాళ్ళందరూ పెద్దోళ్ళు అవుతారు. వివేక్ ఆత్రేయ కోఆర్డినేటర్ కానీ అసిస్టెంట్ కానీ అందరూ ఎంత తప్పన, ఎంత డిసిప్లిన్ అంటే పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండేది చిన్నపిల్లైనా. ఈ విజయాన్ని గర్వంగా ఫీల్ అవ్వకుండా ఇంకా మంచి మంచి సబ్జెక్టులు అనుకుని తీస్తారని, మీ ఫస్ట్ సినిమాలో మాకు అవకాశం ఇచ్చిన చిన్న కుర్రాడైనా కూడా థ్యాంక్ యూ, థ్యాంక్స్. ఇలా చాలా రోజుల తర్వాత ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.